బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో బాత్రూమ్ లోనే గర్భిణీ డెలివరీ అయింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే పసికందు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. వీర్నపల్లికి చెందిన మాధవి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్లు పట్టించుకోకుండా 20 రోజుల టైం ఉందంటూ తిరిగి పంపించారు. నొప్పులు భరించలేక 2 రోజులుగా సిరిసిల్ల దవాఖాన చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో హాస్పిటల్కు వచ్చిన మాధవి బాత్రూంలోనే ప్రసవించింది. కొద్దిసేపటికి పసికందు ప్రాణాలు కోల్పోయింది. సిరిసిల్ల ప్రభుత్వ డాక్టర్ల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. అంటే తోలుకొని పోయాడు. తోలుకొని పోయాక ఇక 6 గంటలకే నొప్పులు స్టార్ట్ అయినాయి. తీసుకొని వచ్చిన 1 గంట వరకే ఇక్కడికి వచ్చే వరకు బుట్టలు పుట్టింది పిల్ల బాత్రూమ్ ఉంది. నేను పట్టుకున్న చేతులలో పట్టుకొని వాళ్ళకి ఇచ్చిన ఇంకా పాడం పోయింది అని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డాక్టర్ల నిర్లక్ష్యానికి కారణం ఏంటి? అసలు ఈ ఘటనపై డాక్టర్స్ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు శ్రీనివాస్? వాస్తవానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చినప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే పూర్తిగా ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యమే కనిపిస్తోందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వీర్నపల్లి నుంచి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మాధవి అనే గర్భిణిని ఇప్పటికే 3 సార్లు వైద్యులు ఇంటికి పంపించారు. ఇంకా డెలివరీకి చాలా సమయం ఉందని ఆమె తిప్పి పంపించారు. ఎంతో వ్యయప్రయాసలు కోర్చి గర్భిణి ఇక్కడికి వస్తే కనీసం ఆమె పట్ల మానవత్వం కనికరం కూడా చూపలేదు. దీంతో ఆమె బాత్రూమ్ లోనే డెలివరీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ ఘటన చాలా విషాదాన్ని నింపింది. 9 మాసాలు మోసిన ఆ శిశువు చివరికి మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికులు కూడా బాధిత కుటుంబానికి గర్భిణికి మద్దతు తెలిపి వైద్యులను నిలదీశారు. శిశువు కూడా మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్యుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపైన ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివరణ కూడా సరిగా లేదు. వైద్యులను అంటే బాధిత కుటుంబానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, కానీ బాధితులు మాత్రం ఒప్పుకోలేదు. సంబంధిత డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని మాధవి కుటుంబ సభ్యులంతా డిమాండ్ చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్.